ఏకగ్రీవాల విషయంలో ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంత సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి? వాస్తవంగా ఎలక్షన్ కమిషనర్లు ఏకగ్రీవాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనం ఇంతకుముందు తెలంగాణలో అది కూడా చూసాం, ఏకగ్రీవాలకు ఎంత నజరాన అనేటువంటిది ఆ టైంలో ప్రభుత్వాలు ఇస్తాయి అంగీకరిస్తారు. అయితే ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఇది పంపిస్తే ఓకే చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఇంకోటి రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ రైజ్ చేసి అలాగనైతే అబ్జెక్షన్ రైజ్ చేసి ఎన్నికలే పెట్టద్దన్నారు కరోనా టైంలో, మరి నెట్టబెట్టారు. ఆ తర్వాత మొన్నటిసారి కూడా మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి ఎంపీడీసీ జెడ్పీడీసీలు పెట్టమన్నారు. అది వదిలేసి పంచాయతీలు ఎందుకు పెట్టాడు? ఉరికినే అది ఒక పేరు. వాస్తవంగా అక్కడ క్లియర్గా ఆయన అయితే ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు. అందులో ఇక ఎవరిదో సర్టిఫికెట్లు అక్కర్లేదు, అందులో భాగమే. ఏకగ్రీవాలు అసలు చెయ్యకూడదని రూల్ ఏమైనా ఉందా? బేసిక్గా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదా? ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఏకగ్రీవం అయిపోయినాయి కదా, అప్పుడు ఎవరో చనిపోయినటువంటి సందర్భంలో. ఇప్పుడంటే మళ్ళీ వద్దనుకున్నారు, నడుస్తుంది. దట్ ఈస్ అదేమీ రూల్ కాదు, ఏకగ్రీవం ఏమి చట్టం కాదు. ఏకగ్రీవం అనేటువంటిది లోకల్గా ఎవడో పోటీ చేయనన్నాడు, ఏకగ్రీవం అవుతుంది. అలా కాకుండా ఎవరో ఒక్కళ్ళు పోటీ చేసిన ఇండిపెండెంట్ చేసిన ఏకగ్రీవం కాదు ఆటోమేటిక్గా. అసలు ఇంకోటి ఏంటంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం ఏంటి? ఇదే స్థానిక ఎన్నికల్లో పంచాయతీల దగ్గర కూడా పార్టీనే కాదు కదా, అక్కడ అందరూ ఇండిపెండెంట్లే, పార్టీ రహిత ఎన్నికలు కదా, అందరూ ఇండిపెండెంట్లే కదా. అవును, అందరూ ఇండిపెండెంట్. కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవం ఎప్పుడవుతుంది? ఎవ్వరూ పోటీ చేయకపోతే. ఇప్పుడు అక్కడ లోకల్గా ఎవరిని పోటీ చేస్తానంటే బలవంతం చేస్తే ఈయన ఇప్పుడు యాక్షన్ ఉంది కదా. అంటే టీడీపీ స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వాలి అంటుంది, బలవంతపు ఎన్నికలు బలవంతపు ఏకగ్రీవాలు వద్దంటుంది. జనసేన కూడా గవర్నర్ కలిశారు ఏకగ్రీవాల మీద, ఒక రకంగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదే ఇంటెన్షన్ ఇక్కడ ఎస్ఈసీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే మొన్నటి జరిగింది దారుణం ఏకగ్రీవాలది, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎక్కువ జరిగిన దానికి ఇంతకుముందు కూడా కారణం చెప్పుకున్నాం. అయితే అందులో హింసాత్మక సంఘటనలు 10% జరిగింది. ఆ 10% హింసాత్మక సంఘటనలు మాత్రం అరాచకమే చేసింది గవర్నమెంట్, అది ఒప్పుకోవాలా? నిజం, అది అరాచకమే చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది చేతులు ఎరగొట్టి కిడ్నాపులు చేసి పోలీసుల ద్వారా ఎత్తుకెళ్ళి కూడా చేశారు కొన్ని. కాబట్టి అంటున్నారు ఇక్కడ తప్పేం లేదు, వాళ్ళు రైట్ చేయడంలో తప్పు లేదు, నిమ్మగడ్డ రైట్ చేయడంలోనూ తప్పు లేదు. సేమ్ టైం ఆయన అన్నారు కదా ఒక ఆఫీసర్ని పెడుతున్నా ఏకగ్రీవాల మీద ఎవరిన బలవంతంగానే. కాబట్టి ఇటు వీళ్ళ ఏడుపులోనూ నిజాయితీ ఉంది. ఏంటి ఏకగ్రీవాలు ఎప్పుడు జరగలేదు? ఏకగ్రీవాలు ఒకవేళ చేస్తే మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణాన్ని, ఒక దాడుల వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయా? అందుకే అది అట్లా పంచాయతీ లెవెల్లో సాధ్యం కాదు. పంచాయతీల్లో అట్లాంటి కొట్టుకోవడాలు వస్తే తలకాయలు బయలిపోతాయి. కొట్టుకోవడం అనేది బిగిన్ అయితే తలకాయలే బయలిపోతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు డిఫరెంట్, ఒక క్యాండిడేట్ అక్కడ పార్టీ పరంగా ఉన్నటువంటిది డబ్బు లెక్క ఇవన్నీ ఉంటాయి. పంచాయతీల్లో అట్టుండదు, దిగాలి అనుకున్నాక అవసరమైతే కర్రలు కత్తులు పుచ్చుకుని తిరిగే రకం. అది ఎక్కడంటే ఏకగ్రీవాల్లో భయపడేటువంటిది కాస్త కడప పులివెందుల దగ్గరనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉంటుంది. అనంతపురం ఉంటాయి కొన్ని, కర్నూలు తక్కువే ఉంటాయి, కర్నూలులో కూడా తక్కువే, చిత్తూరు కూడా తక్కువే. కర్నూలు కడప ఉంటాయి, పల్నాడు ఏరియాలో ఏకగ్రీవాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే అవతల లీడర్లు అంటే భయం కాబట్టి జరిగేటువంటి, ఆ భయాన్ని పోగొట్టడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు భయం అనేటువంటిది లోకలోడికి ఉండే భయం డిఫరెంట్. చంద్రబాబు గారు వెళ్ళి రోజు అక్కడేం కూర్చోరు, తన్నుకుంటుంటే దిక్కే ఉండదు అక్కడ, కాబట్టి ఆగుతుంటారు. ఇప్పుడు తన్నుకోవడమా తన్నుకోకపోవడం అనేది లోకల్ వాళ్ళ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీకు నెల్లూరు జిల్లా ఉంది, పట్ట ప్రాంతాలు అంటారు, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతాలు. తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు ఇదివరకటి కాంగ్రెస్, నేను చూసిన టైంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ ఊర్లోది వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతారు. ఇప్పటికైనా అంతే ఉంది, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అంతే, పల్నాడులో కొన్ని ప్రాంతాలు అంతే. పచ్చటి పొలాలు కూడా ఎండిపోయి ఉంటాయి, చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయినోడు అక్కడ పవర్లో లేనోడి పొలం, ఎండిపోయిన పొలం. అలాగే అక్కడ ఎండిపో ఇల్లు మంచి అద్భుతమైన బిల్డింగ్ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాజభవనాల్లాగా ఉంటాయి. అవి ఒక దాని పేరేంటి అనుష్క సినిమాలో సినీ దీనిలాగా ఉంటాయి అన్నమాట. ఆ టైప్లో ఎందుకు అవుతాయి అంటే ఇదే కారణం. అలాంటి చోట్ల వాళ్ళకే వాళ్ళే భయపడుతుంటారు, అక్కడేం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ బలవంత పెట్టి చేయించేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు బలవంత పెట్టి చేయించవచ్చు, అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు.